వెల్కమ్ టు ఏసిటి న్యూస్. నేను జగదీష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. శ్రీ కనక మహాలక్ష్మి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు ప్రారంభం. అమ్మవారి కటాక్షం భక్తులపై ఉండాలని వాసుపల్లి ఆకాంక్ష. మోడీ సర్కార్ వ్యవసాయ చట్టాలపై విద్యార్థి సంఘాల నిరసన, తక్షణమే రద్దు చేయాలని డిమాండ్. ముగిసిన జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు, పోస్టర్ను ఆవిష్కరించిన మంత్రి ముత్తంశెట్టి. అమరావతి దీక్షలు, ప్యాకేజీ దీక్షలు, దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి విమర్శ. నగరాలయాల్లోని పోలిపాడ్యమి పూజలు, బ్రాహ్మణులకు భక్తుల దానాలు. ఇక డీటెయిల్స్ చూస్తే, వన్ టౌన్ బురుజుపేటలో కొలువుదీరిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన మార్గశిర మాసోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 13 వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పూజార్ల వేద మంత్రోచ్చారణల మధ్య ఘనంగా ప్రారంభించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించనున్నారు. ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి, కొంగు బంగారం, శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన మార్గశిర మాసోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. మాసోత్సవాల్లో భాగంగా వచ్చే నెల 13 వరకు అమ్మవారు భక్తుల ప్రత్యేక పూజలు అందుకోనున్నారు. ఈ నెల 17, 24, 31, వచ్చే నెల 7వ తేదీల్లో గురువారాల్లో అర్ధరాత్రి 12:05 అమ్మవారికి విశేష పంచామృతాభిషేకాలు నిర్వహిస్తారు. అనంతరం భక్తుల దర్శనాలు ప్రారంభమవుతాయి. ఉదయం 5 నుంచి 6 గంటల వరకు పంచామృతాభిషేకాలు, సహస్రనామార్చన, ఉదయం 6 నుంచి 11 గంటల వరకు సర్వదర్శనం, 11:30 నుంచి 12 గంటల వరకు పంచామృతాభిషేకాలు, అష్టోత్తర నామార్చన, ఇలా సాయంత్రం 7 గంటల వరకు పలు రకాల విశేష పూజలు జరుగుతాయి. కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. ఉదయం 7 నుంచి 9 వరకు VIP దర్శనాలు ఉంటాయి. వృద్ధులు, వికలాంగులు, 10 ఏళ్లలోపు చిన్నారులకు దర్శనం రద్దు చేశారు. స్లాట్ బుకింగ్ ద్వారా టికెట్లు పొందిన భక్తులకు మాత్రమే అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. అమ్మవారి కృపాకటాక్షములు భక్తులందరిపైన ఉండాలని వాసుపల్లి ఆకాంక్షించారు. ముఖ్యంగా కలెక్టర్ గారు, జీవన్సీ కమిషనర్ గారు, పోలీస్ కమిషనర్ గారు, అలాగే ఈవో ఆలయ ఎండోమెంట్ ఆఫీసర్ ఈవో గారు, శ్రీమతి మాధవి గారు అత్యంత శ్రద్ధ వహించి ఈ అమ్మవారి దర్శనం అందరికీ భాగ్యం కలిగించేలాగా వారు ప్రణాళిక చేశారు. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేట్ చేశారు. ఫైర్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా. అలానే మొన్ననే పెద్దలు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు సుబ్బారెడ్డి గారిని కూడా కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ విశాఖపట్నం అమ్మవారికి 1 ఎకరం భూమి మనమేమో కొనాలని చెప్పేసి, ఏదైతే ఇక్కడుండే స్థానికులందరూ కూడా వాళ్ళ యొక్క ఇళ్ళని అమ్మవారికి ఇవ్వడానికి మార్కెట్ రేట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కానీ అమ్మవారికి ఆ 1 ఎకరం భూమి మనం కొనేందుకు అమౌంట్స్ని సర్దవలసిందిగా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అలానే గోసాలికి 1 ఎకరాలు సింహాచలం దేవస్థానం నుండి కూడా ఇవ్వమని చెప్పేసి కోరడం జరిగింది. ఈ విషయాన్ని పెద్దలు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చేరవేయడం జరిగింది. తప్పకుండా ఆ కార్యక్రమం కూడా చేసి ఈ అమ్మవారి ప్రతిష్టను మరింత పెంపొందించేలాగా స్థానిక ఎమ్మెల్యేగా నేను కృషి చేస్తానని చెప్పేసి. కనక మహాలక్ష్మి తల్లి దేవస్థానంలో ఆ తల్లి స్వయంభూగా ఉద్భవించినటువంటి ఈ మార్గశిర మాసము ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. భక్తులందరూ కూడా చాలామంది వస్తున్నారు. ఇందులో మనకి ఈ కరోనా నిబంధనలు కొంచెం పాటిస్తూ మనము దర్శనాలు జాగ్రత్తగా నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా ముందు స్లాట్ తీసుకొని రావాలి. అది జగన్నాథ స్వామి టెంపుల్లోనూ, అలాగే జగదాంబ జంక్షన్లో ఉన్న రామాలయంలోనూ ఈ టికెట్స్ ఇస్తున్నాము. వాళ్ళ ఆధార్ కార్డు చూపించి మాత్రమే వాళ్ళు స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆ స్లాట్ చూపించి దర్శనానికి రావాలి.
ఉచిత దర్శనం వాళ్ళు కూడా తప్పనిసరిగా ఆధార్ కార్డు చూపించి నేను చెప్పిన ఈ రెండు ప్రదేశాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలి ఆ స్లాట్ తీసుకొని ఆధార్ కార్డుతో సహా వాళ్ళు ఎంట్రీ అవ్వాలి కొత్త రోడ్డు రీడింగ్ రూమ్ నుంచి మనకి ఉచిత దర్శనము అలాగే 100 రూపాయస్ దర్శనము జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక మూడు వ్యాపార చట్టాల రద్దు కొరుతూ నగరంలోని విద్యార్థి సంఘాలు సీతమదర అల్లూరి సీతారామరాజు విగ్రహం కూడలి సమీపంలోని రిలయన్స్ ఫ్రెష్ ఎదుట నిరసన తెలిపాయి అంబానీ అదానీలకు వ్యాపార రంగాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నాలను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని నినదించారు ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ నష్టదాయక వ్యాపార చట్టాలను రద్దు చేయాలని రైతులు ఘోర చలిలోనూ ఆందోళన చేస్తున్న మోడీ సర్కార్ పట్టించుకోకపోవడం దారుణమన్నారు తక్షణమే ఈ మూడు చట్టాలను రద్దు చేయాలని లేకుంటే ప్రజాకార్మిక కర్షక ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు ఈరోజు దేశవ్యాప్తంగా రైతాంగం అంతా కూడా మూడు వ్యాపార చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున 20 రోజుల పాటు గడ్డకడుతున్న చలిలో నిరవధికంగా వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు ఆందోళన చేస్తున్నారు అయినప్పటికీ కూడా ఈ కదిలిన రైతాంగం అంతటితో కూడా ఈ కేంద్ర ప్రభుత్వం సరైన చర్చలు చేసి వాళ్ళ డిమాండ్ రైతాంగం ఏదైతే డిమాండ్ చేస్తుందో ఆ మూడు వ్యాపార చట్టాలను రద్దు చేయాలని కనీస మద్దతు ధర చట్టాన్ని తీసుకురావాలని ఆ డిమాండ్ని ఇప్పటికీ కూడా ప్రభుత్వం చలించట్లేదు అదే విధంగా ఈ కరోనా కాలంలో మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా కుదేలైంది వలస కార్మికులు అనేక మంది ఉపాధిని కోల్పోయారు నూతన విద్యా విధానం పేరుతో ఎడ్యుకేషన్ అంతా కూడా ప్రైవేట్ శక్తులకు అమ్మడానికి ప్రయత్నం చేశారు మన వైద్య వ్యవస్థ ఎంత దారుణంగా కుదేలైంది అని కూడా తెలిసింది వీటిని ఎలా సరిదిద్దాలి వీటిని ఎలా గాడిలో పెట్టాలని చర్యలు చేపట్టకుండా దీన్ని ఒక అవకాశంగా తీసుకొని ప్రజలెవరూ కూడా ప్రశ్నించలేని అవకాశంగా తీసుకొని ఈరోజు కొత్త మూడు వ్యవసాయ చట్టాలు తీసుకురావడం జరిగింది ఈ మూడు వ్యవసాయ చట్టాల్లో ఉండే క్లాజులన్నీ పరిశీలిస్తే ప్రధానంగా ఇవన్నీ కూడా మన దేశంలో ఉండే ఇతర దేశాల్లో ఉండే బహుళజాతి కంపెనీలకు అనుకూలంగా ఈ విధానాలు ఉన్నాయి కాంట్రాక్ట్ ఫార్మింగ్ పేరుతో రైతుకి అలాగే కంపెనీ అది యాజమాన్యాలు కలిపి ఒక అగ్రిమెంట్ తీసుకొస్తున్నారు ఈ ఈ అగ్రిమెంట్ ప్రకారం రైతుల్లో ఏమాత్రం వాళ్ళు కనీస హక్కులు అందులో ఉండట్లేదు అలాగే వన్ నేషన్ వన్ మార్కెట్ అని పేరు చెప్పి ఒక యాక్ట్ తీసుకొచ్చారు ఈ యాక్ట్ ప్రకారం ఈ రైతు ఎక్కడైనా అమ్ముకోవచ్చని చెప్తున్నారు అయితే ఇది కార్పొరేట్లకు అనుకూలంగా ఉండడం మాత్రమే ఉంటుంది ఎందుకంటే మన భారతదేశంలో ఉన్న రైతాంగంలో 80% రైతాంగం అంతా కూడా చిన్న సన్నకారు రైతులు మాత్రమే వీళ్ళు ఈ పక్క ఈ జిల్లా అంటే మరో జిల్లా కానీ మరో రాష్ట్రం కానీ వెళ్ళి వెళ్ళి అమ్ముకోగలుగుతారా వాళ్ళు ప్రధానమైన డిమాండ్ కూడా ఎంఎస్ స్వామినాథన్ చేసిన సిఫార్సన్ కమిషన్లో కనీస మద్దతు ధర తమ పెట్టిన పెట్టుబడికి అదనంగా 10 రూపాయలతో మీరు 50% పెట్టుబడితో మీరు లాభంతో కనీస మద్దతు ధర చట్టాన్ని తీసుకురండి అని రైతాంగం చేస్తున్న ఒక న్యాయమైన డిమాండ్కి ఈ రోజు విశాఖపట్నంలో ఉన్న విద్యార్థి యువజన సంఘాలు పీడిఎస్ఓ ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ ఏవైఎఫ్ విద్యార్థి సంఘాలుగా ఆ రైతాంగ ఆందోళనకు మద్దతు తెలియజేస్తూ మేము ఈ రిలయన్స్ మార్ట్లు కార్పొరేట్ కంపెనీల్లో ఆ యొక్క వస్తువులు కొనద్దు బహిష్కరించాలి అని మేము పిలుపునిస్తూ ఈ ఆందోళనకి రైతాంగ ఆందోళనకి మద్దతు ప్రకటిస్తున్నాం జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల పోస్టర్ను మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సీతమ్మధార క్యాంపు కార్యాలయంలో ఈపీడీసీఎల్ అధికారులతో కలిసి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఈపీడీసీఎల్ పర్యవేక్షక ఇంజనీర్ సూర్యప్రతాప్ జోన్ 3 కార్యనిర్వాహక ఇంజనీర్ సింహాచలం నాయుడులు పాల్గొన్నారు రాష్ట్ర మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతిలో జరుగుతున్న దీక్షలపై దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తనదైన శైలిలో స్పందించారు ఆ దీక్షలను ప్యాకేజీ దీక్షలని ఎద్దేవా చేశారు ఢిల్లీలో చేస్తున్న రైతుల దీక్షలకు అమరావతిలో రైతులు చేస్తున్న దీక్షలకు ఎలాంటి పొంతన లేదన్నారు రాజధానికి అనువైన ప్రాంతం విశాఖ అని అన్ని సర్వేలు చెబుతున్న చంద్రబాబు తన స్వార్థం కోసం అమరావతి రాజధాని కావాలంటూ ఉద్యమాలు చేయిస్తున్నారని ఆరోపించారు అమరావతి ఒక పెద్ద ఫ్రాడ్ అది వీళ్ళు అక్కడ ఉండే రైతులు పెద్ద ఫ్రాడ్ అందరు రైతులు నేను చెప్పట్లేదు మీరు చూడండి రైతన్ అంటే ఈరోజు ఢిల్లీలోనేమో కొన్ని వేల కొలది రైతులు ఏ రకంగా అక్కడేమో రోడ్డు మీదే బైఠాయించి రోడ్డు మీదే వండుకొని రోడ్డు మీదే తింటూ ఈరోజు నిరాదీక్ష చేస్తూ ఉన్నారు మొన్న ఫ్యాషన్ ఏదో ఫ్యాషన్ షోకి వెళ్ళే మాదిరిగా ఏమో మొన్న ఏమో ఢిల్లీ టూర్ వెళ్ళి చేయలేరు ఆ లేడీస్ అందరు కూడా ఇది ఎక్కడ డిప్రైవ్ అయ్యారు అసలు ఈరోజు తెలుగుదేశం గవర్నమెంటు చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్గా డబ్బంతా తీసుకుని వెళ్ళి అమరావతిలో పోసారన్నమాట ఎక్కడ అది ఎనదర్ 30-40 ఇయర్స్ అవుతుంది చండీగర్ ఈరోజు ఉంది అది ఎప్పుడు ఇన్ ద 1960స్లోనేమో
క్యాపిటల్ సిటీ ఫామ్ చేశారన్నమాట అటు హర్యానాకి అటు పంజాబ్కి. ఈ రోజుకి కూడా ఇంకా అట్ పార్ విత్ బెంగళూరు కానీ అట్ పార్ విత్ హైదరాబాద్ కానీ చండీగఢ్ ఎదగలేకపోయింది అన్నమాట. కార్తీక మాసం ముగిసి మార్గశిర మాసం ప్రారంభమైన సందర్భంగా పోలిపాడ్యమిని పురస్కరించుకుని భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందులో భాగంగా కొత్త వెంకోజీపాలెం శ్రీ గౌరీ జ్ఞానలింగేశ్వర స్వామి ఆలయంలో స్థానిక భక్తులు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఆలయానికి ఈశాన్యంలో ఉన్న కొలనులో కార్తీక దామోదరునికి విశేష దీపారాధన చేశారు. బ్రాహ్మణులకు దానాలు చేశారు. గోత్రనామాలు చదివి అర్చకులు భక్తులకు ఆశీర్వచనం అందించారు. కార్తికేయాయ విద్యు సుబ్రహ్మణ్యేశ్వర దేవత పుష్పాలు కమ్మేబడి పూజ చేసేయండి. భువనాని విశేషత కార్తీక మాసం నెల రోజులు కూడా భక్తులందరూ కూడాను స్నాన సంధ్యానుష్ఠానాలు ధూపదీప నైవేద్యాలు చేశారు. అదైన తర్వాత నిన్న కార్తీక సోమవారం ఐదో సోమవారం అమావాస్య దాన్ని పునస్కరించుకొని భక్తులు శివాలయంలో మన శివాలయంలో అభిషేకాలు అర్చనలు చేసుకున్నారు. అయిన తర్వాత ఈరోజు పోలిపాడ్యమి మార్గశిర శుద్ధ పాడ్యమి పోలిపాడ్యమిగా మనం వ్యవహరిస్తాం. అయితే ఈ పోలిపాడ్యమి రోజున శ్రీ గౌరీ జ్ఞానలింగేశ్వర స్వామివారి దేవాలయ ఈశాన్య దిగ్భాగంలో ఉండేటువంటి కొలంలో భక్తులు విశేషంగా 3, 11, 58 కట్టవత్తులు అరిడొప్పల్లో పెట్టి ఆ కార్తీక దామోదరుడికి ఆ దీపారాధన చేసి ఆ ఒత్తులన్నీ కూడా ఆ తలొక కొలంలో విడిచిపెట్టి ఈ పోలిపాడ్యమి సందర్భంగా విపరీతంగా వచ్చి విశేషంగా వచ్చి ప్రళయంగా వచ్చి స్వామివారి కార్యక్రమాల్లో పాల్గొని శాలిగ్రామ ధూప దీప నైవేద్యాలు చేస్తూ అనేక రకాల దాన ధర్మాలు చేస్తూ కొంతమంది మహిళలు. నా పేరు శృతి అండి. ఐఎమ్ డాక్టర్ శృతి. ఈ కార్తీక మాసం 30 రోజులు కూడా ఎంతో నిష్ఠగా వచ్చి ప్రతి సోమవారం ఉపవాసంతో ఈ శివాలయానికి రావడం జరిగింది. అంటే పంతులు గారు కూడా చాలా మా భక్తి అంతా కూడా ఆయనకు అర్థమయ్యి చాలా బాగా చేయించారు. మాతో పూజలు కూడా ప్రతి సోమవారం దీపారాధన చేయడం దీపం వదలడం అందరూ కూడా మా ఫ్యామిలీ అందరూ కూడా ఈయన దగ్గర పంతులు గారి దగ్గర శివాలయంకి వచ్చి ఆయన చేయించడం అభిషేకాలు చేయించడం అంతా చాలా బాగా జరిగింది. ఈ 30 రోజులు ఉపవాసం అంతా నిష్ఠగా మేము చేసాం. దానికి అనుకూలమైన ప్రతిఫలం భగవంతుడు ఇస్తాడని అదేవిధంగా మా ఇది కూడా భగవంతుడి దగ్గరికి పంతులు గారే చేరవేసి అంతా బాగా జరిగిందని అనుకుంటున్నాం. ఈరోజు పోలు పాడ్యమి అయింది. ఈరోజు పోలి స్వర్గానికి వెళ్ళిపోయే రోజు. ఈ రోజుతో అంతా కార్తీక మాసం కూడా అయిపోతుంది. తెల్లవారు 4:30 నుంచి దీపాలు వదలడం జరిగింది. 4:30 నుంచి ఇక్కడే ఉండి నిష్ఠగా పూజ చేసుకొని పంతులు గారికి స్వయం పాకం ఇచ్చి దాంతో సమర్పణ చేశాము. పంతులు గారు కూడా చాలాసేపు మాతో స్వయం పాకం తీసుకుని కొంచెం పూజ చేయించి నవగ్రహాల పూజలు కూడా చేసి అంతా ఇక్కడితో క్లోజ్ అయిపోయింది. చాలా బాగా జరిగింది. మేమైతే ఆనందంగా ఉన్నాము. అంటే మేము ఇలా జరుగుతుందని కూడా అనుకోలేదు. ఏదో కోరిక మీద వచ్చాము. చాలా నిష్ఠగా జరిగింది. చాలా ఆనందంగా ఉన్నాం. శివాలయంలో పంతులు గారు శాస్త్రి గారు అందరూ కూడా మాతో పాటు కృషి చేసి ఏ రోజు కూడా ఏ భక్తులకి ఇబ్బంది లేకుండా చాలా బాగా చేశారు. మేము ఉంటుంది దీని పక్కనే. మేము ఇంత బాగా జరుగుతుందని ఎక్కడి నుంచో చదువుకొని ఇప్పుడు వచ్చాము. ఇంత బాగా జరుగుతుందని ఇప్పుడే మాకు తెలిసింది. చాలా బాగా హెల్ప్ చేశారు. దాన్ని డీసెంట్గా అంటే అందరూ కూడా ఎవరు గుద్దులాడుకోకుండా ప్రతి సోమవారం క్లమ్జీ లేకుండా చాలా బాగా జరిగింది. చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటున్నాను. ఎవరి భక్తులకు కూడా ఇబ్బంది కలగకుండా చేశారు. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దిస్.
ఈరోజు అంత కూడా వదిలేసాం దీపాలు కూడా వదిలేసాం ఈ 1 మంత్ చాలా హ్యాపీగా ఇయర్ ఏ కరోనాతో అంత పోయినా కూడా ఈ రోజు మేము ఈ దీంతో చాలా హ్యాపీగా ఉన్నాం అంత కూడా బాగా జరగాలని దేవుని ప్రార్థిస్తున్నాం పోల్ పార్ట్మెంటే ఆడవాళ్ళందరికీ సౌభాగ్యము ఇంకా ఎక్కువ వస్తది చక్కగాను ఎందుకంటే మార్గశిర లక్ష్మీవారం కూడా కార్తీక మాసం లాస్ట్ ఎండింగ్ అయ్యి మార్గశిర లక్ష్మీవారం వస్తది గనుక పసుపు కుంకాలు అందరూ ఆడవాళ్ళకి సౌభాగ్యవతి ఇల్లు పిల్లలు మంచి చెడ్డాన్ని చక్కగా ఉండాలని ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలతోని తులతూగాలని అవి పూజలు చేస్తూ ఉంటారు ఆడవాళ్ళు అనేక సౌభాగ్యం వస్తుంది పంతులు గారికి దానాలు ఇచ్చుకొని అందరూ చాలా వైభవంగా ఈ నెలంతా దీక్షగా విరమిస్తారు ఈ నెలతోని ఆ ఈ సంవత్సరంతోని కార్తీక మాసం ఇదవుతుందన్నమాట శుభ్రంగా ఇంకా ఇంకా బాగుంటారు దీపాలు కూడా ఈ ముత్తైదు తనంతోని దీపాలు తెల్లవారుజామున లెగిసిపోయి ఆ ముత్తైదులందరూ దీపాలు వదులుకొని పంతులు గారికి దాన ధర్మాలు ఇచ్చుకొని ఇల్లు ఇంట్లోని భర్తలు పిల్లలు పాపలు అందరూ మంచిగా ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా తులతూగాలని ఆడవాళ్ళు పూజలు చేస్తారు జిల్లా గ్రామీణ ప్రాంతంలో స్వచ్ఛ భారత్ మిషన్ పై ప్రచారం నిర్వహించేందుకు కలెక్టర్ వినయ్ చంద్ రెండు ప్రచార రథాలను కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో జెండా ఊపి ప్రారంభించారు బహిరంగ మల విసర్జన నిర్మూలన వ్యర్థ పదార్థాల నిర్వహణ ప్లాస్టిక్ వాడకం నిషేధంతో పాటు COVID-19 పై అవగాహన కల్పించే సినిమాలతో ఈ రథాల ద్వారా ప్రచారం చేస్తారు పోలిపాడ్యమి సింహగిరి వరాహ పుష్కరిణి భక్తులతో సందడిగా కనిపించే రోజు కానీ కరోనా పుణ్యమా అని ఈసారి ఆ సందడి కనిపించలేదు వరాహ పుష్కరిణిలోకి ప్రవేశాన్ని నిషేధించడమే ఇందుకు కారణం ఏటా ఈ రోజున వరాహ పుష్కరిణిలో దీపాలు వదలడం సంప్రదాయం ఈసారి ఆ సంప్రదాయానికి తెరపడంతో సింహగిరి బోసిపోయింది మహా క్షేత్రమైనటువంటి సింహాచలం వరాహ స్వామి పుష్కరణి అండి ఇది అసలు ఇది కార్తీక బహుళ అమావాస్య నాడు పోలి స్వర్గం అని చెప్పేసి ఈరోజు నిన్నటిది కాదండి కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి సనాతన ధర్మం నుంచి పాటిస్తున్న ప్రజలకి ప్రతి సంవత్సరం కూడా కార్తీక బహుళ అమావాస్య పోలి స్వర్గం అంటే ఏ నది చూసినా చాలా అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఆడవాళ్ళు దీపాలు తెప్పోత్సవాలన్నీ కూడా వదులుతూ అలాగే విశేషమైన దానములు స్వయంపాకములు బ్రాహ్మణులకిచ్చి పోలి స్వర్గంకి వెళ్ళే కథ విని వాళ్ళు ముక్తి కలిగిస్తారన్నమాట ఎవరైతే ఈ యొక్క దీపాలు వదిలి ఈ కార్యక్రమాలు చేసేవారైతే ఉంటారో ఆడవాళ్ళు తెల్లవారుజాము 2 నుంచి కూడా వాళ్ళు స్నానాలు గట్ట చేసి అత్యంత భక్తి శ్రద్ధలతో వచ్చి ఈ యొక్క నదీ తీరమును దీపాలు వదిలి బ్రాహ్మణులకి స్వయంపాకాలు సారిగ్రామ దానములు అంతిమ ఆఖరి రోజు కాబట్టి చేసి వాళ్ళకి పోలి స్వర్గం కథ విని 2 అక్షతలు శిరస్మైన వేసుకొని వాళ్ళకి సకల సౌభాగ్యాలు కలుగుతాయని చెప్పి సనాతన ధర్మం అయితే కాలమాన ప్రకారం కూడా ఈ కరోనా అనే మహమ్మారి వల్ల చూడండి ఎంత నిర్మానుషంగా అయిపోయింది ఇదంతా కూడా నిజంగా కొన్ని వందల మంది బ్రాహ్మలు కొన్ని వేల మంది జనాలు వచ్చి ఈరోజు పుష్కరిణి అంటే కిటకిటకిటకిటలాడినటువంటి ప్రదేశాన్ని ఎంత నిర్మానుషంగా అయిపోయింది నిజంగా ఆ వరాహ నరసింహస్వామి వారి తాలూకు అనుగ్రహం వల్ల ఈ తాలూకా కరోనా అనేది ఎంత వేరంగా తొలగిపోయి పునర్జీవం మళ్ళా కలుగుతుందని చెప్పి భక్తులు అందరి తరపు నుంచి బ్రాహ్మణులు అందరి తరపు నుంచి పదే పదే స్వామివారికి అనేకమైన శతసహస్రాది నమస్కారాలు చేస్తున్నాము కాబట్టి ఈ కరోనా ఎంత వేరంగా తొలగిపోయి పునర్జీవంగా మళ్ళీ ఈ కోనేరు కలకలలాడుతుందని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నామండి అయినా భక్తులు కూడా వాళ్ళు కూడా పాటించారు పోలీసులు చాలా సహకరించారండి ఈరోజు నిజంగా పాపం ఎక్కడ పడితే వాళ్ళు అక్కడ నిన్న రాత్రి నుంచి కూడా ఈ మంచు అనేది కూడా వాళ్ళు చూడకుండా వాళ్ళు విధి నిర్వహణ చేసి ముఖ్యంగా ఏంటంటే భక్తులకు ఎటువంటి ఆరోగ్యంలోని విషయాల్లోని శ్రద్ధ వాళ్ళు తీసుకున్నారు నిజంగా ఈరోజు
దాదాపు 6.5 దశాబ్దాలుగా తాత ముత్తాతల నుంచి తమ సాగుబడిలో ఉన్న ప్రభుత్వ భూమి తమకే చెందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని చిన్నముసిడివాడ వాసి వడ్లపూడి ఈశ్వరరావు విజ్ఞప్తి చేశారు. డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 1960లో ప్రభుత్వం 2016లో న్యాయస్థానం 2 ఎకరాల 2 సెంట్ల భూమిని తమకే చెందుతుందంటూ తీర్పునిచ్చిన సరగడం పెదాపల నాయుడు చినాపల నాయుడులు తమపై దౌర్జన్యం చేసి కబ్జాకు తెగబడుతున్నారని వారి నుంచి రక్షణ కల్పించాలని వేడుకున్నారు. 2012 10/2020 సరగడం చినాపలనాయుడు పెదాపలనాయుడు గారు మా భూమిలో ఆక్రమణ చేసినట్టు స్ట్రెంచ్ తవ్వారండి. ఆ తవ్వారని మనం ఈ కోర్టు కాగితాలు పెట్టి ఇంజక్షన్ ఆర్డర్కి వెళ్ళాం. వారిద్దరి పైన సరగడు చిన్నప్పలనాయుడు మరియు సరగడు పెద్దప్పలనాయుడు మీద ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చామండి. అందులో ఎవరు రాకూడదని ఏ ఒక్కరు ఇతను ఇబ్బంది పెట్టకూడదని ఆర్డర్స్ జారీ చేశారు. అయినా 12/12/2020 ఆయన 11 గంటల సేమలో వచ్చి మమ్మల్ని దుర్భాషలాడి చంపుతాను అని చేసే వీడియో కూడా అతని క్లిప్పింగ్ ఉందండి. అతను ఏవే మాట్లాడారు మా ప్రాణ రక్షణ కోసం పోలీసు వారిని అప్రోచ్ చేయండి, వాళ్ళు కూడా కేసు అతని పైన నమోదు చేశారండి. కానీ మాకు మా 186/4 2 ఎకరాల 2 సెంట్లు భూమిని మాత్రమే మాకు ఇప్పించమని ప్రభుత్వం తరపున కోరుతున్నామండి. తమరు మీరు ఈ కార్యక్రమంలో వాళ్ళకి ఇది చూపించి మాకు వచ్చేటట్టు చేస్తారని మిమ్మల్ని వేడుకుంటున్నామండి. మాకు ఈ అతని వల్ల ప్రాణ రక్షణ ఉండదని భయపడుతూ ఉన్నామండి. 3 రోజులు ఇక్కడే మేము బతికామండి. మా సొంత ఇంటికి కూడా వెళ్ళదండి, ఎందుకంటే అతనుతో మేము పోటీలో దిగుకోవాలేమండి. అంచేత మాకు ఇబ్బందిగా ఉంటుందని ఇక్కడే ఉండిపోయామండి. ప్రెస్ మీట్ అతను మా మీద వేరేగా పెట్టారు కాబట్టి మేము తమ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టామండి. మాకు మాత్రం 2 ఎకరాల 2 సెంట్లు 186/4 మాత్రమే ఉందండి. అతనికి 186 ఎన్ని ఎకరాలు ఉందో మాకు అనవసరం. మేము అతని భూమి మీదకి వెళ్ళట్లేదండి. మా భూమిని మాత్రమే మాకు కావాలని కోరుతున్నాను. న్యాయం మా భూమిని మాకు ఇప్పించడానికి న్యాయం కావాలండి. అతను మా భూమిలో రాకుండా సర్వే చేసి మాకు ప్రభుత్వాలు ఇప్పిస్తారు, ఏ విధంగా ఇప్పిస్తారు మాకు. బుర్జుపేటలో వేయించేసి ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి హుండీల ఆదాయాన్ని ఆలయ సిబ్బంది లెక్కించారు. గత నెల 19 నుంచి ఈ నెల 14 వరకు హుండీల ద్వారా 15 లక్షల నగదు, 47 గ్రాముల బంగారం, 341 గ్రాముల వెండి అమ్మవారి ఖజానాకు సమకూరాయి. కొంత విదేశీ కరెన్సీ కూడా సమకూరింది. ఆలయ ఈవో జ్యోతిమాధవి పర్యవేక్షణలో హుండీల ఆదాయం లెక్కింపు జరిగింది. రెల్లికుల సంక్షేమ సంఘం నగరాధ్యక్షునిగా మీసాల గౌతమ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయనను సంఘం పెద్దలు నీలపు వెంకటేశ్వరరావు, ఇసుకపల్లి వెంకటేశ్వరరావులు సన్మానించారు. అనంతరం ఇసుకపల్లి వెంకటేశ్వరరావు గౌతమ్లు మాట్లాడారు. రెల్లికుల సంక్షేమానికి, హక్కుల పరిరక్షణకు పునరంకితం అవుతామని హామీ ఇచ్చారు. మహిళా మనులు అందరూ కావాలి కాబట్టి రానున్న రోజుల్లో మన హక్కుల కోసం పోరాటం చేయడానికి ఒక మంచి వ్యక్తి, మంచి యువకుడు మీసాల గౌతమ్ను విశాఖ నగరంలో ఉన్నటువంటి నగర యువజన అధ్యక్షుడిగా రాజమహేంద్రవరంలో పదవి బాధ్యతలు అప్పచెప్పి ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ యొక్క 36వ వార్డులో ఉన్నటువంటి రెల్లి వీధిలో
మరి ఈ ప్రెస్ మీట్ పెట్టి ఈ విశాఖ నగరంలో 43 మండలాల్లో ఉన్నటువంటి యువతి యువకులను ఒక్కటి చేసి యువజన పెద్ద శక్తిగా తయారు చేయవలసిందిగా పదవి బాధ్యతలు అప్పచెప్పిన గౌతమ్ గారికి మరి ఈ యొక్క అవకాశం కల్పించామో ఈ యొక్క గౌతమ్ గారు ఈ యొక్క విశాఖ నగరంలో ఉన్నటువంటి రెల్లి కులస్తులందర్నీ కూడా ఐక్యత చేసి రెల్లి హక్కుల కోసం రెల్లిలకు రావాల్సిన పదవుల కోసం అయితేనేమి బాధ్యతల కోసం అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రతిదాని కోసం కూడా పాటుపడాలని కష్టపడాలని అందరిని ఐక్యతగా చేయాలని చెప్పేసి మేము కోరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ సందర్భంగా గవర్నమెంట్కి నేను ఒకటే అడుగుతూ ఉన్నాను, మరి రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చిపోయింది కానీ మా రెల్లి కమ్యూనిటీ గురించి గవర్నమెంట్లో ఏ ఒక్క ప్రభుత్వం కూడా రెల్లి అని మాట మాట్లాడలేదు. అలాంటిది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన రెల్లి కులస్తులను ఉద్దేశించి మరి శాసనసభలో మాట్లాడి మా రెల్లిలకు ఎస్సీ చైర్మన్ కల్పించి మా రెల్లిలందరినీ కూడా ఎంతో గుర్తించారు. ఇలాంటి ప్రభుత్వాన్ని మేము ఎంతైనా రుణపడి ఉంటామో. ఈ సందర్భంగా గవర్నమెంట్కి అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు చైర్మన్గా ఎన్నుకున్న దగ్గర నుంచి నేటికి 1 ఇయర్ అయినప్పటికీ కూడా మాకు ఏ ఒక్క నిధులు రాలేదు. దయచేసి నిధులు రప్పించి మా రెల్లి జాతికి కూడా అన్ని రకాల రాయితీలు కల్పించాలని గవర్నమెంట్ని కోరుతూ మా యువతకి రావాల్సిన రాయితీలు అనగా మా కులానికి వచ్చిన రాయితీలు తప్పకుండా నేను ప్రభుత్వాన్ని దగ్గర ఫైట్ చేసి మరీ తీసుకుంటాను. మా ఏ ప్రాబ్లం వచ్చినా మా సెక్రటరీకి మా ప్రెసిడెంట్ గారికి ముందుగా దగ్గర నుంచి చెప్పి మరీ చేయించుకుంటాను. నేను నాకు ఈ పదవిని ఇచ్చిన సిక్కువల్లి వెంకటేశ్వరరావు గారికి మరియు మా ప్రెసిడెంట్ అయిన నీల వెంకటేశ్వర గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ కనక మహాలక్ష్మి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు ప్రారంభం. అమ్మవారి కటాక్షం భక్తులపై ఉండాలని వాసుపల్లి ఆకాంక్ష. మోడీ సర్కార్ వ్యవసాయ చట్టాలపై విద్యార్థి సంఘాల నిరసన, తక్షణమే రద్దు చేయాలని డిమాండ్. ముగిసిన జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు, పోస్టర్ను ఆవిష్కరించిన మంత్రి ముత్తంశెట్టి. అమరావతి దీక్షలు, ప్యాకేజీ దీక్షలు, దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి విమర్శ. నగరాలయాల్లోని పోలిపాడ్యమి పూజలు, బ్రాహ్మణులకు భక్తుల దానాలు. ఎస్సిటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.